गाइस वेलकम टू अवर चैनल बॉनफायर ट्रेडर। दिस इज चंदू। लास्ट వీడియోలో మనం ట్యాక్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, జీఎస్టీ గురించి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలానే ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ కి న్యూ ట్యాక్స్ సిస్టమ్ కి డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా కంప్లీట్ గా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎలా పడుతుంది, అలానే ఎంత పే చేయాలి, ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినప్పుడు మీకు లాస్ వస్తే దానికి మీరు ట్యాక్స్ ఏమైనా పే చేయాలా, లేకపోతే రిటర్న్ ఫైలింగ్ ఏమైనా చేసుకోవాలా అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియోస్ నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలా అని అంటే ఎస్, పే చేయాలి. స్టాక్ మార్కెట్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈక్విటీ ఉంది, లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఉంది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంది, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ కమోడిటీస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ కరెన్సీస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ట్యాక్స్ అనేది అన్నిటికీ ఒకలాగే ఉంటుందా అంటే లేదు. మీరు ట్రేడింగ్ చేసే సెగ్మెంట్ బట్టి ట్యాక్స్ అనేది మారిపోతుంది. మీరు ఫర్ సపోజ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తే ఒకలా ట్యాక్స్ పడుతుంది, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఒకలా ట్యాక్స్ పడుతుంది, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేస్తే ఒకలా ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎలా పడుతుందో మనం తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మీరు ఈరోజు బై చేసి ఈరోజే సెల్ చేస్తే దాన్ని మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. అంటే ఫర్ సపోజ్ 9:15 తర్వాత మనం మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, 9:15 తర్వాత మీరు ఏదైనా స్టాక్ని బై చేసి బిఫోర్ 3:30 లోపే ఏదైనా అమ్మేస్తే అది ఇంట్రాడే ట్రేడింగ్లోకి వస్తుంది. ఇలా ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రమే చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎలా పడుతుందంటే, నార్మల్ ట్యాక్స్ సిస్టమ్ మీకు ఎలా ఉందో సేమ్ వీళ్ళకి కూడా మీరు ట్యాక్స్ అలానే పడుతుంది. బిలో 2.5 లాక్ ఉంటే వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అబౌ 2.5 లాక్ నుంచి 5 లాక్ వరకు ఉంటే వాళ్ళు 5% ట్యాక్స్ పే చేయాలి. ఇది ఓల్డ్ సిస్టమ్, ఇది న్యూ సిస్టమ్. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం దీని డిఫరెన్స్ గురించి. సో ఈ విధంగా మీకు ట్యాక్స్ అనేది పడుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎలా పడుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ మీద కొంతమంది ట్రేడ్ చేస్తారు, నిఫ్టీ 50 మీద కొంతమంది ట్రేడ్ చేస్తారు, అలానే నార్మల్ స్టాక్ ఆప్షన్స్ చేస్తారు, నార్మల్ స్టాక్ ఫ్యూచర్స్ మీద కూడా ట్రేడ్ చేస్తారు. ఇలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎలా పడుతుంది అంటే సేమ్ వీళ్ళకి కూడా సేమ్ ఇలానే ట్యాక్స్ పడుతుంది. సో నార్మల్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉందో వీళ్ళు కూడా సేమ్ అలానే ట్యాక్స్ పే చేయాలి. బిలో 2.5 లాక్ ఉంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అబౌ 2.5 లాక్ వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాదు, వాళ్ళ ప్రాఫిట్ అనేది మనకి 2.5 to 5 లాక్ ఉంటే వీళ్ళు 5% ట్యాక్స్ పే చేయాలి. ఓకే, అండ్ ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇలా కాకుండా నార్మల్ కొంతమంది పొజిషనల్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజు స్టాక్ కొని కొన్ని రోజులు హోల్డ్ చేస్తూ ఉంటారు, ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేసి తర్వాత అమ్మేస్తూ ఉంటారు. కొంతమంది ఇయర్స్ ఉంచుతారు, 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఉంచుతారు. వాళ్ళు ట్యాక్స్ ఎలా పే చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 1 ఇయర్ అనుకోండి, అంటే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ లెస్ దాన్ 1 ఇయర్ అయిపోతే, అంటే ఎగ్జాంపుల్గా మీరు కొన్ని స్టాక్స్ మీరు తీసుకోండి, ఎస్బీఐ అండ్ రిలయన్స్, టాటా మోటార్స్, ఇలా కొన్ని స్టాక్స్ మీరు తీసుకోండి, అవి మీరు బై చేశారు, మీకు 3 to 4 మంత్స్కే ప్రాఫిట్ వచ్చేసింది. అంటే 3 to 4 మంత్స్ అనుకోవచ్చు, 6 to 7 మంత్స్ అనుకోవచ్చు, 10 to 11 మంత్స్ అని అనుకోవచ్చు. లెస్ దాన్ వన్ ఇయర్ లోపే మీరు ఏదైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశారో ఆ స్టాక్స్లో కానీ మీకు ప్రాఫిట్ వచ్చేస్తే దాన్నే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మీరు 15% ట్యాక్స్ పే చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 లాక్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దానికి మీరు 15% ట్యాక్స్ పే చేయాలి. అంటే మీరు 30,000 ట్యాక్స్ పే చేయాలి. ఇదేంటి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి, అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మీరు 15% ట్యాక్స్ పే చేయాలి. ఇది లెస్ దాన్ 1 ఇయర్ అయితే. ఒకవేళ మీరు కొన్న స్టాక్స్ మీరు మోర్ దాన్ 1 ఇయర్ తర్వాత అమ్మారనుకోండి, అంటే ఈ కంపెనీస్ మీదే మీరు ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత మీరు సెల్ చేశారనుకోండి, అప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. దీనికి మీరు 10% ట్యాక్స్ పే చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 లాక్స్ ప్రాఫిట్ వస్తే ఈ 2 లాక్స్లో కూడా మీరు 2 లాక్స్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 1 లాక్ మీకు కన్సెషన్ ఉంటుంది, 1 లాక్కి మీరు 10% పే చేస్తే చాలు. అంటే 10,000 మీరు ట్యాక్స్ పే చేస్తే చాలు, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి. ఓకే, సో మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తే నార్మల్గా మీరు ట్యాక్స్ ఎలా పే చేయాలో అలానే పే చేస్తారు. ఎఫ్ఎన్ఓలో ప్రాఫిట్ వస్తే నార్మల్గా ట్యాక్స్ ఎలా పే చేస్తారో అలానే పే చేస్తారు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అయితే డిఫరెంట్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అయితే లెస్ దాన్ 1 ఇయర్ 15% ట్యాక్స్ పే చేయాలి. లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అయితే 10% ట్యాక్స్ పే చేస్తే చాలు, అందులో కూడా 1 లాక్ కన్సెషన్ ఉంటుంది మీకు. ఇది మీకు ప్రాఫిట్ వస్తే మీరు ట్యాక్స్ ఎలా పే చేస్తారు. మరి లాస్ వస్తే ఏం చేయాలి?
లాస్ వచ్చినా సరే మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. లైక్ ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్కి బెనిఫిట్ అవుతుంది. ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 లాక్స్ లాస్ లాస్ వచ్చింది అనుకోండి, 3 లాక్స్ లాస్కి మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నారు ఈ ఇయర్ 2021లో మీకు 3 లాక్స్ లాస్ వచ్చింది, ఓకే. అండ్ 2022లో మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మీరు ఇయర్ లాస్ అయ్యారు కదా, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చినా సరే మీరు మొత్తం ప్రాఫిట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇయర్ మీరు లాస్ అయ్యారు కాబట్టి, దానికి మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నారు కాబట్టి ఇయర్ లాస్ ఏదైతే ఉందో దాంతో మీరు నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇది ఇంట్రాడే ట్రేడింగ్ ఒకలా ఉంటుంది, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఒకలా ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్కి ఫర్ సపోజ్ మీకు 2 లాక్స్ లాస్ వచ్చింది అనుకోండి, ఈ లాస్ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే అది మీకు నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో మీకు ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినా సరే ఈ లాస్తో దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సేమ్ ఇంట్రాడే ట్రేడింగ్కి ఎలానో ఎఫ్ఎన్ఓ కూడా అలానే. కాకపోతే ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో మీకు 4 ఇయర్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆ లాస్ ఏదైతే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నారో, బట్ ఎఫ్ఎన్ఓలో వచ్చిన లాస్కి మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే అది మీకు 8 ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ లాస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇయర్ లాస్ ఎంతైతే వచ్చిందో నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్కి బ్యాలెన్స్ చేసుకోవచ్చు మీరు. అలా మీకు 8 ఇయర్స్ వరకు ఈ ఐటీఆర్ ఫైలింగ్ అనేది మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇంట్రాడే ట్రేడింగ్లో అండ్ ఎఫ్ఎన్ఓలో. సో లాస్ వచ్చినా సరే మీరు ఇలా ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ లాస్ వచ్చిందని గవర్నమెంట్కి చూపించారు కాబట్టి. సో ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చినా సరే నాకు ఆల్రెడీ లాస్ వచ్చింది, దానికి నేను ఐటీఆర్ ఫైల్ చేసుకున్నాను, సో ఇయర్ నేను ఎంత ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మీరు అప్పుడు ట్యాక్స్ దాని ద్వారా మీరు పే చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఎఫ్ఎన్ఓలో ట్యాక్స్ ఎలా పే చేయాలి, అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ట్యాక్స్ ఎలా పే చేయాలి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ట్యాక్స్ ఎలా పే చేయాలి, అండ్ లాస్ వస్తే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు యూజ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో ట్రేడింగ్ చేసేవాళ్ళు లైక్ కమోడిటీస్లో కూడా ఇంతే సేమ్, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో లైక్ కమోడిటీస్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా సేమ్ ట్యాక్స్ సిస్టమ్, ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లైక్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్యాక్స్ ఎలా పే చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనంలో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి, ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.